ఈ రోడ్ ఫ్రాన్స్ ని నోయిర్ మోటరన్ ఐలాండ్ ని కలుపుతుంది. లెంగ్త్ 4.3 కిలోమీటర్స్. ఈ రోడ్ ని ఫస్ట్ చూడగానే చాలా నార్మల్ రోడ్ అని అనుకుంటారు. కానీ ఆ రోడ్డు మీద కొంత దూరం వెళ్ళిన తర్వాత మీ ఒపీనియన్ ని మార్చుకుంటారు. ఎందుకంటే సడన్ గా ఏదో ఒక అల వచ్చి రోడ్డుని మాయం చేస్తుంది. ఆ టైంలో గాని ఎవరన్నా రోడ్డు మీద వెళ్తుంటే ఇక వాళ్ళ గురించి మనం మర్చిపోవాల్సిందే. ఒకవేళ మీరు అలల నుండి తప్పించుకున్నా కూడా మీ వెహికల్ రోడ్డు మీద నుండి జారి సముద్రంలో పడిపోవచ్చు. ఎందుకంటే సముద్రం నీళ్ల వల్ల ఆ రోడ్డు జారుతుంది. కొన్ని వేల సంవత్సరాల నుండి రోడ్లు మనల్ని మన వస్తువుల్ని జాగ్రత్తగా గమ్యస్థానాలకి చేరుస్తున్నాయి. కానీ కొన్నిసార్లు అన్ని మనం అనుకున్నట్టు జరగవు. కొన్ని రోడ్లు చూడడానికి భయంకరంగా ఉంటాయి, ఇంకొన్ని చూడడానికి కూల్ గా ఉన్నా కూడా. పటియాపుల పెర్దికాకి రోడ్ ఈ రోడ్ గ్రీస్ అనే కంట్రీలో ఉంటుంది. ఈ రోడ్ లెంగ్త్ 23.5 కిలోమీటర్స్. ఈ రోడ్డు గుండా వెళ్లే కొద్దీ దీని ఎత్తు 500 మీటర్ల వరకు మారుతుంది. ఎక్కువ మంచు ఉండడం వల్ల ముందొచ్చే వాహనాలు కనబడక యాక్సిడెంట్స్ అవుతాయి. రోడ్డు ఎడ్జెస్ లో ఎటువంటి సేఫ్టీ మార్కింగ్స్ ఉండవు. అందుకే రాత్రి వేళల్లో రోడ్డు మీద ఉన్న టర్నింగ్స్ కనబడక డైరెక్ట్ గా లోయల్లో వాహనాలు పడిపోతాయి. కామన్వెల్త్ ఎవెన్యూ ఫిలిప్పీన్స్, అక్కడున్న వాళ్ళు దీన్ని కిల్లర్ హైవే అని కూడా అంటారు. ఎందుకంటే ఈ హైవే మీద సంవత్సరానికి కొన్ని వేల మంది యాక్సిడెంట్స్ లో చనిపోతారు. యాక్సిడెంట్స్ కారణం హెవీ ట్రాఫిక్ ఉండడం వల్ల, పూర్ డ్రైనేజ్ సిస్టమ్ ఉండడం వల్ల, కొన్ని వందల మోటార్ సైకిల్స్ వల్ల. రష్యన్ సైబీరియన్ రోడ్ టు ఎకుత్సక్, ఎకుత్సక్ అనే ఊరికి వెళ్ళడానికి ఇదొక్క రోడ్ మాత్రమే ఉంది. ఈ రోడ్డు అంతా బురదగా ఉంటుంది, అందువల్ల దీని మీద వాహనాలు ఇరుక్కుపోతాయి. ఒక్కసారి ఈ రోడ్డు మీద వెళ్లారంటే ఖచ్చితంగా మీ వెహికల్ ని వాటర్ సర్వీస్ చేయించాల్సిందే. బురదలో ఇరుక్కుపోయిన వాహనాలని బయటికి రాగడానికి జేసీబీలు ఎప్పుడు రెడీగా ఉంటాయి. వర్షాకాలంలో ఆ ఊరికి ఫుడ్ ప్రొడక్ట్స్ అన్ని హెలికాప్టర్స్ లో తీసుకెళ్తారు. గోలియాంగ్ టన్నెల్ రోడ్ చైనా. గోలియాంగ్ అంటే తప్పులను సహించలేని రోడ్డు అని అర్థం. అదే ప్రాంతంలో నివసించే 13 గ్రామాల ప్రజలు ఈ రోడ్ ని నిర్మించారు. వాళ్ళలో చాలా మంది ఈ రోడ్ ని నిర్మించేటప్పుడు చనిపోయారు. ఈ రోడ్డు వెడల్పు చాలా తక్కువగా ఉంటుంది. ఫోటోస్ ని చూడగానే మీకు అర్థమై ఉంటుంది ఈ రోడ్డు ఎలాంటిదనేది. లగ్జర్ అల్ హర్గడా రోడ్ ఈజిప్ట్. ఈ రోడ్ ఈజిప్ట్ అనే కంట్రీలో లగ్జర్ అనే ఊరిని రెడ్ సీని కలుపుతుంది. చాలా మంది ఈ రోడ్డు మీద ట్రావెల్ చేయొద్దని చెబుతుంటారు. కానీ ఎందుకు? మొదటి విషయం, ఈ రోడ్ కొన్ని మారుమూల గ్రామాల గుండా వెళ్తుంది. సో మీ బండి చెడిపోయినా లేదా యాక్సిడెంట్ అయినా రక్షించడం చాలా కష్టం. రెండో విషయం, ఈ రోడ్డు మీద నేరగాళ్లు టెర్రరిస్టులు రాత్రి వేళల్లో దాడి చేస్తుంటారు. కొంతమంది ఈ టెర్రరిస్టుల నుండి తప్పించుకుందామని లైట్స్ ఆఫ్ చేసుకుని వెళ్తారు. ఇలా లైట్స్ ఆఫ్ చేయడం వల్ల ఎదురుగా వచ్చే వాహనాలు కనబడక ఎక్కువగా యాక్సిడెంట్స్ అవుతాయి. మీరు రాత్రి వేళల్లో ఈ రోడ్డు మీద వెళ్లాలంటే నైట్ విజన్ బైనాక్యులర్స్ పెట్టుకుని ప్రయాణించాల్సిందే. తరోకో గార్జ్ రోడ్ తైవాన్. ఈ రోడ్ తైవాన్ అనే కంట్రీలో ఉంటుంది. అక్కడ ఈ రోడ్ ని నేషనల్ హైవే నంబర్ 8 అని పిలుస్తారు. ఇది తైవాన్ లోనే అతి భయంకరమైన రోడ్. తుఫానుల వల్ల, భూకంపాల వల్ల, నేల ఒరగడం వల్ల ఈ రోడ్డు మీద ఎప్పుడు ఏదో ఒక డామేజ్ ఉంటుంది. ఇంకో విషయం, ఈ రోడ్డు వెడల్పు చాలా తక్కువ. సో ఇంకో వాహనం ఎదురుగా వచ్చిందంటే రెండు సైడ్ క్రాసింగ్ ఇచ్చుకోవడానికి చాలా టైం పడుతుంది. మీరు ప్రయాణించేటప్పుడు మీ వాహనం మీద కొండరాళ్ళు కూడా విరిగిపడచ్చు. స్కిప్పర్ క్యానియన్ రోడ్. ఈ రోడ్ న్యూజిలాండ్ అనే కంట్రీలో ఉంటుంది. మీకు ఎలాంటి ఇన్సూరెన్స్ ఉన్నా అవి ఈ రోడ్డు మీద పనిచేయవు. సో ఈ పాటికి మీకు అర్థమయ్యే ఉంటుంది ఈ రోడ్డు ఎంత భయంకరంగా ఉంటుందనేది. ఇది భయంకరమైన రోడ్డు అని అనిపించుకోవడానికి దీనికి చాలా ఫీచర్స్ ఉన్నాయి. మిగతా డేంజరస్ రోడ్స్ లాగా ఇందులో కూడా ఎక్కువ మెలికలు, తక్కువ వెడల్పు, లోయలు, సేఫ్టీ మార్కింగ్స్ లేని ఎడ్జెస్ ఉంటాయి. ఈ రోడ్డు మీద చిన్న చిన్న వెహికల్స్ మాత్రమే పోగలవు. హల్సిమా హైవే. ఈ రోడ్ ఫిలిప్పీన్స్ లో ఉంటుంది. ఇది సముద్ర మట్టానికి 2000 మీటర్ల ఎత్తులో ఉంటుంది. సమ్మర్ లో మాత్రమే ఈ రోడ్డు మీద ప్రయాణించడం సేఫ్. ఎందుకంటే మిగతా కాలాల్లో తుఫానులు, మంచు, భూకంపాలు ఈ రోడ్ ని భయంకరంగా మారుస్తాయి. టియాన్మెన్ మౌంటైన్ రోడ్. ఈ రోడ్ చైనాలో ఉంటుంది. ఈ రోడ్ లెంగ్త్ 11 కిలోమీటర్స్. ఈ రోడ్ లో మొత్తం 99 180 డిగ్రీ టర్న్స్ ఉంటాయి. ఇది కూడా మిగతా డేంజరస్ రోడ్స్ లాగే ఉంటుంది. ఐర్ హైవే ఆస్ట్రేలియా. ఈ రోడ్డు
ఫ్లాట్ గా చాలా చక్కగా ఉంది కదా. ఇందులో స్పెషల్ ఏముందని మీరు అనుకోవచ్చు. ఇది ఆస్ట్రేలియాలోనే లాంగెస్ట్ స్ట్రైట్ రోడ్, 145 కిలోమీటర్స్ వరకు ఈ రోడ్ స్ట్రైట్ గానే ఉంటుంది. ఈ రోడ్ టోటల్ లెంగ్త్ 1675 కిలోమీటర్స్. రోడ్ స్ట్రైట్ గా ఉంటుంది కాబట్టి మోటార్ సైకిల్స్ మీద వెళ్లే వాళ్ళు చాలా స్పీడ్ గా వెళ్తారు. దీని వల్ల ఎక్కువ యాక్సిడెంట్స్ అవుతాయి. కారాకరం హైవే. ఈ రోడ్ చైనా నుండి పాకిస్తాన్ వరకు ఉంటుంది. ప్రపంచంలో ఎక్కువ ఎత్తులో చదునుగా ఉండే రోడ్డుల్లో ఇదే హైయెస్ట్. మంచు పర్వతాల గుండా, నదుల గుండా చైనా నుండి పాకిస్తాన్ వరకు ఈ రోడ్డు ఉంటుంది. సహజంగా కొండల మధ్య రోడ్ అంటే కాస్త భయపడాల్సిందే. రోడ్ పాకిస్తాన్ లో ఉంటుంది కాబట్టి ఈ రోడ్లో వెళ్లే వాళ్ళ మీద టెర్రరిస్టులు దాడి చేస్తారని విడిగా చెప్పనక్కర్లేదు. రోడ్ బాగా ఎత్తులో ఉంటుంది కాబట్టి అంత ఎత్తులో డ్రైవర్స్ గాలి పీల్చుకోవడానికి ఆక్సిజన్ కాస్త తక్కువగా ఉంటుంది. జోజిల్లా పాస్. ఇది మన ఇండియాలో లడక్ ని, కాశ్మీర్ ని కలుపుతుంది. ఈ రోడ్ టోటల్ లెంగ్త్ 9 కిలోమీటర్స్. అసలు ఇది రోడ్ అంటే ఎవ్వరూ నమ్మరు. వేగంగా వీచే గాలుల వల్ల, ఎక్కువగా మంచు కురవడం వల్ల ఈ రోడ్డు మీద ప్రయాణించడం చాలా కష్టమవుతుంది. వర్షం పడితే బురద వల్ల 4-వీల్ వెహికల్స్ ఇరుక్కుపోతాయి. ఇక 2-వీలర్స్ గురించి విడిగా చెప్పనక్కర్లేదు. వాతావరణం పర్ఫెక్ట్ గా ఉన్నా కూడా ఒక్కోసారి రోడ్డు ఎడ్జెస్ లో ఉన్న నేల ఒరిగి ట్రక్స్ లోయల్లో పడిపోతాయి. పంబన్ బ్రిడ్జ్. ఈ బ్రిడ్జ్ ఇండియాని, రామేశ్వరం అనే ఐలాండ్ ని కనెక్ట్ చేస్తుంది. దీని లెంగ్త్ 2 కిలోమీటర్స్. ఈ బ్రిడ్జ్ సముద్రం మీద ఉంటుంది. కింద ఉన్న సముద్రం నీళ్లు దాదాపు బ్రిడ్జ్ పై భాగాన్ని తాగుతాయి. తుఫానులు వస్తే కొన్నిసార్లు ఈ బ్రిడ్జ్ నీళ్లలో మునిగిపోతుంది. షిప్స్ వస్తే ఈ 2 లిఫ్టింగ్ స్పాన్స్ పైకి లిఫ్ట్ అవుతాయి. దీన్ని 1914లో కట్టారు. మొత్తం 3 సంవత్సరాలు పట్టింది ఈ బ్రిడ్జ్ ని కట్టడానికి. 1964లో వచ్చిన తుఫాన్ వల్ల ఈ బ్రిడ్జ్ బాగా డ్యామేజ్ అయ్యింది. ఆ తుఫాన్ టైంలో ఈ బ్రిడ్జ్ మీదుగా వెళ్తున్న ఒక ప్యాసింజర్ ట్రైన్ తిరగబడింది. దాని వల్ల ట్రైన్ లో ఉన్న మొత్తం 150 మంది ప్రయాణికులు చనిపోయారు. మన దేశంలో ఇలాంటి బ్రిడ్జ్ ఈ ఒక్క చోట మాత్రమే ఉంది. సముద్రం మీద కట్టిన ఫస్ట్ అండ్ లాంగెస్ట్ బ్రిడ్జ్ ఇదే. 1988లో ఈ రైలు బ్రిడ్జ్ కి ప్యారలల్ గా రోడ్ బ్రిడ్జ్ ని కట్టారు. ఆ తర్వాత 2010లో దీనికన్నా పొడవైన సీ బ్రిడ్జ్ ముంబైలో సముద్రం మీద కట్టారు. దీని పేరు బాంద్రా వర్లీ సీ లింక్. దీని పొడవు 5.6 కిలోమీటర్స్. ఈ బ్రిడ్జ్ లో మొత్తం 8 లేన్స్ ఉంటాయి. సో ఫ్రెండ్స్, ఇప్పుడు అర్థమైంది అనుకుంటా మన ఏరియాస్ లో ఉండే రోడ్లు ఎంత బెటర్ అనేది. రోడ్లు ఎంత బెటర్ గా ఉన్నా మనం జాగ్రత్తగా డ్రైవ్ చేయకపోతే యాక్సిడెంట్స్ అవుతాయి. యాక్సిడెంట్ అయ్యి అప్పటికప్పుడు చనిపోతే ప్రాబ్లం తక్కువే. ఒకవేళ కాలొచ్చయ్యో విరిగితే జీవితాంతం చస్తూ బతకాలి. సో ట్రాఫిక్ రూల్స్ ని ఫాలో అవ్వండి. స్లోగా డ్రైవ్ చేయండి. డ్రైవ్ చేసేటప్పుడు హెల్మెట్ అండ్ సీట్ బెల్ట్ తప్పనిసరిగా పెట్టుకోండి. మీ గమ్యస్థానాలకి సేఫ్ గా రీచ్ అవ్వండి. జీవితం చాలా విలువైనది, దాన్ని ఇలా యాక్సిడెంట్స్ లో వేస్ట్ చేసుకోవద్దు. సో ఫ్రెండ్స్, నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చితే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. మోర్ అప్డేట్స్ ఫాలో మీ ఆన్ ఇన్స్టాగ్రామ్ అండ్ లైక్ మై ఫేస్బుక్ పేజ్. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.